హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయతులు స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ వైజాగ్ అండి వైజాగ్ బ్రాంచ్ నుంచి అయితే డ్రెస్ కలెక్షన్ అయితే చూపిస్తారని ఒకసారి అయితే చూసేయండి ఇదంతా టోటల్ లాంగ్ డ్రెస్సెస్ సెక్షన్ అండి లాంగ్ డ్రెస్సెస్ అండ్ కట్ డ్రెస్సెస్ అయితే సెక్షన్ ఇది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి ఆలియా కట్లో అయితే వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా ఆలియా కట్లోనే బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి లీవ్స్ డిజైన్ లాగా వచ్చింది ఆలయా కట్లో అయితే స్టోన్ వర్క్ లాగా అయితే వచ్చింది చూడండి నెక్ పార్ట్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఈ డ్రెస్ వచ్చేసరికి యాష్ కలర్లో అయితే వచ్చిందండి క్రష్ మెటీరియల్ వచ్చింది క్రష్ మెటీరియల్ మీద సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి టోటల్ లాంగ్ డ్రెస్ అంతా అయితే ఇలా ఉంది దీనికి చున్నీ ఫ్యాంట్ కూడా అవైలబుల్ ఉందండి యోగపాట్లో అయితే వర్క్ ఇలా ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి యోగపాట్లో అయితే హెవీగా వర్క్ ఇచ్చారు డ్రెస్ అంతా కూడా హెవీగా వర్క్ అయితే ఉందండి బార్డర్ పార్ట్ కూడా ఎక్కువ వర్క్ ఉంది ఒకసారి అయితే చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చి ఎల్లో కలర్లో అయితే వచ్చిందండి ఇది క్రష్ మెటీరియల్ అయితే వచ్చింది క్రష్ డిజైన్లో వచ్చింది క్రష్లో కూడా కింద అయితే ప్రిల్స్ లాగా ఇచ్చారు చూడండి డిజైన్ అనేది మారింది యోక్పాట్లు అయితే ఇలా వర్క్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ అయితే పడిందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది డార్క్ గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ మీద అయితే జెరీ వర్క్ లాగా అయితే వచ్చిందండి సీక్వెన్ అండ్ జెరీ వర్క్ అయితే వచ్చింది టోటల్ అయితే ఇలా ఉంది చూడండి డ్రెస్ అనేది చున్నీ కూడా ఫ్యాంట్ కూడా అవైలబుల్ ఉంది దీనికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆలియా కట్లో వచ్చింది ఇది కూడా క్రష్ వచ్చి ఆలియా కట్ అండి టోటల్ డ్రెస్ అయితే ఎలా ఉంది చున్నీ ప్లెయిన్ వచ్చి బార్డర్స్లో అయితే డ్రెస్లో యూస్ చేసిన క్లాత్ అయితే వచ్చింది మనకి పార్ట్ అయితే ఎలా ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చే అంగారకా డిజైన్ లాగా వచ్చింది అలానే హిప్ బెల్ట్ లాగా కూడా డిజైన్ వచ్చింది దీనికి హ్యాండ్స్ కమ్ చున్నీ లాగా అయితే వచ్చింది ఒకసారి అయితే చూడండి దీని హ్యాండ్స్తో వచ్చి హ్యాండ్స్తో పాటనే చున్నీలాగా అయితే వచ్చింది ఒకసారి చూపిస్తారని చూడండి ఇలా అయితే ఉంది డిజైనర్ వేర్ లాగా అయితే ఉంటుందండి ఈ పీస్ అనేది మనకి బ్లాక్ మీద వైట్ వచ్చి మళ్ళీ చిప్ వర్క్ లాగా అయితే వచ్చింది సీక్వెన్ వర్క్ అనేది డ్రెస్ అయితే చాలా బాగుందండి ఇది డిజైనర్ వేర్ లాగా అయితే ఉంది దీనికి వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల లుక్ అయితే బాగా వచ్చిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి సి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది పార్ట్ అయితే అలా ఉంది రెండు కలర్తో కంబైన్ అయ్యి యోక్ యొక్క పాట్ల వర్క్ అయితే ఇలా వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండి నెక్స్ట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి సింపుల్గా అయితే ఉంది కుర్తి సెట్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైలెట్ కలర్లో అయితే ఉందండి పట్టులో అయితే వచ్చింది ఇది యోక్ ఒక పాటల వర్క్ అయితే ఇలా ఉంది నాలుగు వేల నూట తొంభై ఐదు రూపాయలు పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి సీ గ్రీన్ అండ్ పింక్ అయితే వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మనకి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఇది రెడ్ కలర్లో అయితే ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అయితే పడింది ఇవి స్ట్రైట్ కుర్తీస్ అండి సెట్సే ఇవి కూడాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండి దీని కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు వర్క్ కూడా ఒకసారి చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి యోగ్ పాట్లో అయితే వర్క్ ఎలా ఉంది మనకి చున్ని ఫ్యాంట్ అయితే ఇలా వచ్చాయి దీని ప్రైస్ వచ్చే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మీద అయితే గోల్డ్ కలర్ అయితే ప్రింట్ అయితే వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ దీని కాంబినేషన్ అయితే క్రీమ్ అండ్ లైట్ సీ గ్రీన్ అయితే వచ్చిందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వచ్చి పట్టు రండి పింక్ కలర్లో అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టోటల్ అయితే పింక్ ఇచ్చారండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ అండి పాస్టల్ గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అంటే చాలా క్లాసీ లుక్ ఉంది ఈ డ్రెస్ అనేది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి యువకుపాట్లో వర్క్ అయితే చూడండి డ్రెస్ అంతా ప్లెయిన్ వచ్చింది చున్నీ కూడా ప్లెయిన్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ కలర్ అయితే వచ్చింది డార్క్ మెరూన్ కలర్ టోటల్ డ్రెస్ అయితే ఇలా ఉందండి బోర్డర్ల వర్క్ అయితే ఇలా ఇచ్చారు చున్నీ ఇది ఫ్యాంట్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సి గ్రీన్ కలర్లో అయితే వచ్చింది పట్టులో అయితే వచ్చిందండి చున్నీలో అయితే ఇలాగా పైతానిక్ లాగా ఇచ్చారు డిజైన్ అనేది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది క్రష్లో అయితే వచ్చిందండి క్రష్లోనూ వచ్చింది ఆలియా కట్ డిజైన్లో కోట్ అయితే వచ్చిందండి ఓవర్ కోట్ లాగా ఆలియా కట్లో అయితే వచ్చింది ఇప్పుడు న్యూ మోడల్ చున్నీ అయితే ఇది వచ్చిందండి ఫ్యాంట్ ప్లెయిన్ అయితే వచ్చింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి జార్జెట్ క్లాత్ అండి రెడ్ కలర్ మీద టూ త్రీ కలర్స్ అయితే ఫ్లవర్స్ డిజైన్స్ లాగా అయితే ఇచ్చారు ఫ్లారల్ ప్రింట్ వచ్చింది ఇది చున్నీ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ మీద వైట్ కలర్ డిజైన్ అయితే వచ్చిందండి చిప్ వర్క్ లాగా ఫ్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది మనకి దీనికైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైజ్ అండి దీని ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ మీద డబుల్ కలర్స్లో అయితే డిజిటల్ ప్రింట్ లాగా అయితే ఇచ్చారండి ఫ్లవర్ ప్రింట్ అనేది ఇది కూడా ఆలియా లోనే వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ అడ్రస్ వచ్చేసరికి ఇది కూడా బ్లాక్ వచ్చి దానిపైన అయితే గ్రీన్ కలర్ అండ్ లైట్ పాస్టల్ గ్రీన్ క్రీమ్ కలర్ అయితే ప్రింట్స్ లాగా అయితే ఫ్లవర్లు వచ్చాయండి ఇది కూడా లుక్ చాలా బాగుంది దీని బాటమ్ను చున్నీ అనేది నాచ్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి వీనాక్త అయితే వచ్చిందండి ఇదైతే డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆలియాకట్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది కూడాను దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ రెడ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది బాటము చున్నీ అయితే వచ్చేయండి డ్రెస్ ఆల్ ఓవర్ వచ్చి ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ డిజైన్స్ లాగా అయితే వచ్చింది మనకి చున్నీని దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మనకైతే లైట్ బేబీ పింక్లో అయితే వచ్చిందండి పార్ట్ అయితే ఎలా ఉంది టోటల్ డ్రెస్ అంతా అయితే ఎలా ఉందండి ఫ్యాంట్ అయితే ఇలా చెక్స్ లాగా ఇచ్చారు చున్నీ వచ్చి ప్లెయిన్ అయితే వచ్చిందండి టోటల్ డ్రెస్ అయితే యోక్ యోక్పాట్లో వర్క్ కూడా మెరడితో అయితే ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఆలియా కట్ట డ్రెస్ అండి ఇది వచ్చేసి పెద్ద ఫ్లార్స్ లాగా అయితే వచ్చాయి బ్లాక్ కలర్ అయితే బాటం పాట వచ్చిందండి చున్నీ అనేది సేమ్ ఫ్లవర్ ప్రింట్ లాగా అయితే ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే వచ్చిందండి టోటల్ డ్రెస్ అనేది ఇలా ఉంది బాటమ్ వచ్చి ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చింది చున్నీ అనేది ప్లెయిన్ వచ్చి ఆ డిజైన్లో డ్రెస్ డిజైన్లో వచ్చింది బార్డర్ పార్ట్లో వచ్చిందండి లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రెస్ అంతా అయితే ఇలా వచ్చిందండి టోటల్ ప్రింటెడ్ డ్రెస్ లాగా ఆరు చున్నీ ఆరు బాటమ్ వచ్చి ప్లెయిన్ అయితే వచ్చే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లోనే వచ్చింది క్రష్ మోడల్లో అయితే వచ్చిందండి స్ట్రైట్లో అయితే బాటమ్ వచ్చింది స్ట్రైట్ రోస్లోని నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ అయితే కాంబినేషన్లో వచ్చిందండి బాటమ్స్ అనేవి అయితే స్ట్రైట్ లైన్ డిజైన్స్ లాగా అయితే వచ్చాయి లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ అండ్ యాష్ కలర్ ఆర్ మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఫ్లవర్ ప్రింట్లో అయితే వచ్చిందండి బాటమ్స్ అనేవి దీనికి స్ట్రైట్ లైన్స్ లాగా అయితే డిజైన్స్ ఇస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది అయితే టాప్ అయితే ఇలా ఉంది ఫ్యాంట్ అయితే ఇలా వచ్చిందండి మనకి దీని ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఆలియా కట్లోనే వచ్చింది ఒకసారి అయితే చూడండి టోటల్ డ్రెస్ అయితే ఎలా ఉంది చున్నీ ఇది వచ్చింది ప్లెయిన్ అయితే బాటమ్ వచ్చిందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆలియా కట్లోనే అయితే కోట్ లాగా ఇచ్చారండి ఆలియా కట్ మోడల్లో క్రష్ కూడా వచ్చింది దీని డిజైన్ అయితే ఇలా ఉంది సెంటర్లో అయితే ప్లెయిన్ వచ్చింది కింద అయితే ఫ్లార్ డిజైన్ లాగా వచ్చింది ఫ్యాంట్ అయితే మనకి ప్లెయిన్ వచ్చిందండి చున్నీ అనేది అయితే చిన్న వర్క్ అయితే ప్రింట్ అయితే వచ్చింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్లో అయితే వచ్చిందండి ఫ్లవర్ ప్రింట్ మల్టీ కలర్లో అయితే వచ్చింది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి చున్నీ అనేది ప్లెయిన్ ఇచ్చారు అలానే ఫ్యాంట్ అనేది ప్లెయిన్ ఇచ్చారు నెక్ పార్ట్ దగ్గర వచ్చి మిర్రర్ వర్క్ లాగా లైట్గా ఇచ్చారండి అలానే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఆలియా కట్లోనేనండి బాందిని ప్రింట్ టైప్లోనైతే వచ్చింది చున్నీ అయితే ప్లేన్ వచ్చింది ఫ్యాంట్ వచ్చేసి బాధిన ప్రింట్ అయితే వచ్చింది మనకి డ్రెస్ అంతా అయితే ఒకసారి చూడండి టోటల్ డ్రెస్ అంతా అయితే ఇలా ఉందండి పార్ట్ డిజైన్ అయితే ఇలా ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రైట్ కుర్తీస్ అండి ఫ్లవర్ ప్రింట్లో అయితే వచ్చింది ఒకసారి చూడండి బ్లూ మీద మల్టీ కలర్లో లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇందులోనే మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడైతే చూపిస్తూ ఉంటాను ఒకసారి చూసేయండి ఇది అయితే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ వైజాగ్ అండి జగదంబ మీరు ఎవరైనా షాపింగ్ చేద్దామనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి చాలా కలెక్షన్ అయితే ఉందండి నా వీడియోస్ ముందు వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి అందులో కూడా కలెక్షన్ అంతా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్లో వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవే కాకుండా ఇక్కడ చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఒకసారి కౌంటర్ అంతా చూపిస్తూ ఉంటాను ఒకసారి చెక్ చేసేయండి మీకు గనుక నా వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్స్లో అయితే అడగండి ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఇవి వచ్చేసరికి చూడీదార్స్ టూ పీసెస్ కాంబో ఆఫర్స్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్కి టూ పీసెస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్కి టూ పీసెస్ అలానే సిక్స్టీన్ నైంటీ నైన్కి టూ పీసెస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న సెక్షన్ అంతా ఇదేను చాలా కలెక్షన్ అయితే ఉందండి నేను ఇంకా వీడియోలు ఎందు అయిపోతుందని ఆ కలెక్షన్ అంతా అయితే తీయలేదు ఒకసారి అయితే చూడండి టోటల్గా అవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి డిజైన్స్ అనేవి నేనైతే అన్నీ తీసి అయితే చూపించట్లేదు మీకు సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి అలా ఒక డ్రెస్ అయితే పడుతుందండి మీకు డ్రెస్సెస్ అయితే ఒకసారి చూసుకోండి వర్క్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది నేను అందుకోసం ఒకసారి మీకు ఆఫర్స్ లో కూడా చెక్ చేసుకుంటారు అని ఆఫర్లో అయితే ఒకసారి వీడియో అయితే తీసి మీ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తానండి మంచి వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో ఉంటాను బాయ్